అన్నది ఖాయమే అదే ఇప్పుడు పెద్దలు అన్న జనము ఇబ్బంది పడతాండ్రు దాని పరిస్థితి ఎవరైనా చూసారా ఏ నాయకుడైన చూసాడా ఆ ఓట్లు ఓట్లు దానికి ఉన్నారు ఈ రోజు మగుదు లోటుకొని ఓట్లు అన్నప్పుడు బాబు ఓట్లు ఓట్లైన ఈ రోజు పెదలు ఏడు చేశారు పెదలు ఇసుకునేకంట ఇప్పటికే 4 నెలలు ఇసుకనేదు వీళ్ళు ఎంత బాధపడతాను ఇల్లు ఎత్తు కట్టినా పోతాను ఇదా రోజు వాడు వచ్చి పూకు మన ఇంటి మామని ఎత్తుతాడు రోజు వాడు వచ్చి ఎక్కుతాడు ఏంటయ్యా నువ్వు రోజు వరకు కట్టవు అని అడుగుతాను అక్కడికి ఏడు సంబంధం చెప్తాం మేము నువ్వు ఇసుకోదలకంట నువ్వు దేమాకు ఉన్నావా నీకు నీ పిల్లం పిల్ల మీకు జరుగుతుంది మా పిల్ల మీద జరగద్దు మాకు ఎంత బాధ ఉంది ఇక్కడ పని లేక ఇక్కడ వస్తాను 5 రోజులు ఉంటాను పైన ఇంటికి వెళ్తాను చంద్రబాబు నాయుడు అయినా జగన్ అయినా ఓటు పెదలు ఏటు అవుతుంది ఒకసారి ఆలోచించు ఒకసారి ఫోన్లోనే పంపు అవసరానికి పెదలు మేము అర్థమైందా పెదలు మేమన్నా అవసరానికే ఇలా ఓటు వేసి చూడము కదా ఒక్క నా కొడకడికని తెలివితేటలేవు మాకు తెలివితేటలు ఉంది మాత్రమా జగన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా కారణం కాదు ఒక నాయకుడు సరైన ఎవరు నేడు మాకు నాయకుడు అయినా ఎవరు నేడు అది ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆలోచన చేస్తుండో మనకు ఉందని 3 పూట్లు తింటున్నాం ఫోన్ లో మాట్లాడుతున్నాయి మేము దేంట్లో మాట్లాడాలి మేము పనులు కూలికి ఏం పంపాలి చెప్పు పనులకి ఏం పంపాలి మన పిల్లలకి ఏం పెట్టాలి మన చదువు ఏమి చదివాలి అద్దెలు ఏం కట్టాలి చెప్పండి ఒక ఐశం అయితే ఈ రోజులో ఆయన సీఎం అని కూర్చుండు జనాలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు తెలుసలేదా అయితే ఈ రోజు టోర్ బియ్యం తెచ్చుకోకుండా రూపాయలు లేదు ఇంట్లో ఆడవాళ్ళు మొగలకు ఇబ్బంది పడిపోతున్నారు జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈ ఇన్ని రోజులు సెంటర్ ఉంది ఒక సెంటర్కి ఒకటి ఒక బాత్రూమ్ కట్టించాడు ఆయన ఈ సెంటర్లో ఎంతమంది అలా ఆడుతున్నారు ఆడవాళ్ళు ఆడిపోతారు ఆలోచన లేదా మేము ఆలోచన చేసాం ఆయన ఆలోచన చేశాడు మా గురించి అది ఆలోచన చేసుకోవాలి మా గురించి మేము సీఎం గురించి చాలా ఆలోచన పడ్డాం చాలా బాధపడ్డాం పనులు వదిలించి కూడా తను గెలిచిగా మేము ఆ రోజు ఈ రోజులో మమ్మల్ని పట్టించాడు ఆయన ఈ రోజులో మమ్మల్ని చూశాడా 4 నెలలు ఇప్పుడు మేము 4 నెలల నుంచి పిల్లలు చదువు ఏంటి తిండి ఏంటి అద్దెలు ఏంటి మన తినటం ఏంటి మన నలుగురు జలపండి ఏంటి అది పరిస్థితి చూసుకోవాలి మనం ఆ రోజులో మేము పని మానేసి కూడా ఆయనకి గెలిపించాం ఓట్లు గురించి అని తిరిగిచ్చాం 9 రూపాయలు పట్టించుకోలేము మమ్మల్ని గెలిచాం ఆయన గెలవాలి మాకు రావాలి వాళ్ళ నాన్నతో పాటుగా మాకు రావాలి ఆ మనిషి అని కూడా గెలిపించాం మేము కానీ ఈ 6 రోజులు మనం లేబర్కి పట్టించున్నాడు ఆయన 2 లక్షల కోట్లు ఈ రోజులో బాత్రూమ్ ఉందా సెంటర్కి ఒక సెంటర్కి ఒక బాత్రూమ్ కట్టించాడా ఆడు మనిషి ఆడగలుగుతుంది ఒక ఆలోచన చేయండి ఆడలకి బాత్రూమ్ ఆడు మనిషి మోకలు ఎదురుగా నిలబడి పాసిపోతు అప్పుడు చూడండి అది ఒక ఆలోచన మీరు కూడా చూసి ఉంటాడు ఒక్క బాత్రూమ్ మాట్లాడతావు ఏడుచుకుంటా మాట్లాడవా నవ్వుకుంటా మాట్లాడవా ఎవరు మాట్లాడావు జగన్ మా కడపడతాడు మమ్మల్ని చూస్తాడు మేము మాట్లాడవా తెలిసిపోయింది జగన్ బతుకు ఇవాళ తెలిసిపోయింది 5వ తారీఖు వదులుతా అన్నాడు ఇసుక వదలపోతే ఏంది ఇక పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారు ఏంది అన్నానికి నీళ్ళకి చాలా ఇది అయిపోతారు కాదు చంద్రబాబును పాలన పారే బాగుండిద్ది ఆయన గురించి ఆయన జగన్ది అసలు అనవసరం అండి చెబుతున్నాను కదా అసలు మాకు ఈ 4 నెలల నుంచి చాలా కష్టపడుతున్నాడు చాలా కష్టం ఉంది మాకు ఈ 4 నెలల నుంచి చాలా కష్టం ఉంది ఏడిపోతుంది ఇంటికి వెళ్తే అసలు ఎట్టా అద్దె ఎట్ట కట్టుకోవాలి కరెంట్ బిల్ కట్టుకోవాలి అప్పులో ఎట్టా అని మేము చాలా ఇది అవుతున్నాం అన్న మా ఓట్లు అయిండని రాజన్న బిడ్డనే జగనన్న చెల్లిని
అని చెప్పి చంద్రబాబు నాయుడు కయ్యొద్దు మా అన్న కోట్లు వేయండి అని అడిగింది. ఆడితే ఊరి మీదకి వచ్చి మరి ఈరోజు నెలల్లో సామానం బయట పాడేసి అద్దె కట్టలేక మేముంటే మమ్మల్ని రోడ్డు మీదకు తోస్తున్నారు. ఈరోజు ఆడితే ఏమైపోయింది? వాళ్ళ అన్న ఏమైపోయాడు? మాట్లాడితే నర్మయ్య ఇదే రోజున ఇదే రోడ్డు మీద కొట్టు చంపేసే రోజులు వస్తాయి. ఇసుకొదిలి ఎవరి పనులు వాళ్ళకి ఇమ్మని చెప్పండి. చాలా జనం నలిగిపోతున్నారు, చాలా ఇబ్బంది పడిపోతున్నారు. బీడీలు సిగరెట్లు కూడా రోడ్డు మీద అడుక్కొని కాల్చే పరిస్థితి. కొంతమంది బలవంతులు బ్లేడ్లు పట్టుకొని బ్లేడ్ బ్యాచ్లు అయిపోతున్నారు. విజయవాడ మొత్తం నాశనం అయిపోతుంది. విజయవాడను బాగు చేయమని చెప్పండి. జగన్ సీఎంఏ కారణం. ఎవడికే పని లేకుండా బ్లేడ్లు ఇచ్చాడో దొంగనా కొడుకు, మీరు దొంగనా కొడుకులాగా తిరగండి అని చెప్తున్నాడు. ఈ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లకే మరి ఏమన్నా కట్టలు ఇవ్వట్లేదేమో, గమ్మని తీసుకొని ఇసుకోదలమని చెప్పండి. అదన్నా చాలామంది ఇళ్లలో సామాను బయట పడేసి గదిమేస్తున్నారు రోడ్ల మీదకి. జనం రూమ్ రెంట్లు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కొద్దిగా న్యాయం చేయమని చెప్పండి. ఈరోజు వదులుతాను ఆడు ఏనాడు వదలడు, ఆడు బతుకున్నంత కాలం వదిలేటట్టు అయితే కనపడతలా. అది ఇంతేంది దాని గురించి మన కష్టాలని చెప్పాను అనేది వాళ్ళకి ఇట్లేదు పెడతలేదు. ప్రతి ఓళ్ళు వస్తున్నారు అదనా టీవీలు అని నేను చెప్పానని, పేపర్ కానీ నేను చెప్పానని, ఎక్కువ కానీ బొచ్చు ఉందని ఏలేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.